ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్ గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే ప్రశాంతి ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెప్పులు కడతా ఏదో సినిమాలు చేస్తున్నారు మంచిగా ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉంది అనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శనం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు విషయం సార్ కష్టపడిన తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం ఇప్పుడు కూడా ఏమో సినిమా వేరు రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరు ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి నువ్వు చెప్పిన పార్టీకి ఓటేసి ఉంటాడు. పోటీ చేయమన్నా అదే అంటున్నాం కదా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఇంకేమి అనౌన్స్ చేయలేదు దానివల్ల మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమి అనౌన్స్ చేయలేదు దానివల్ల. నమస్కారం అండి. సో ఈ రోజున నగరికి ముగ్గురు పోటీకి రోజా గారు మంత్రి గారు ఆవిడ బ్రహ్మణగారిని బయలుదేరి పోటీ జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ ఇంట్లో పాల్గొని ఇద్దరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు చాలా ఆనందంగా ఉంది.